సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిఐటియు సిపిఎం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల పక్ష నేతలు ఇచ్చిన భారత్ బంద్ లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి అఖిల పక్ష నేతలు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కుమ్మకై రైతు వ్యతిరేక చట్టాలను రైతులను నడ్డివిర్చే విధంగా ఉన్నాయని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ధరలు తగ్గించే వరకు రైతుల పక్షాల నిలబడి రైతులకు మద్దతు ఇస్తామని, రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. టైం వస్తుంది, అందుకోసమే ఇసొంటి మేము మమ్మల్ని అరెస్ట్ చేసిన బయట ఉన్న ప్రజలందరూ కూడా ఈ బంద్ను విజయవంతం చేసి ఈ బంద్ ప్రజల ఆకాంక్ష మీదకించి నడుస్తుంది. కానీ రాజకీయ నాయకుల గురించి బంద్ కాదు ఇది, ప్రజా అవసరాలు తీరవాలే, ప్రజలకు కావలసిన చట్టాలు తీసుకురావాలే, ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చే విధంగా ఈ మన నిత్యావసర సరుకులే కానీ ప్రతి ఒక్కటి కూడా ధరలు పెంచుకుంటూ పోతుంటే ఇవాళ పెట్రోల్ డీజిల్ సామాన్యులకు అవసరం. అవిటిని కూడా మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, దాని మీద ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ప్రజలందరూ కూడా కోరుతున్నారు అవి జిఎస్టీలో పరిధిలకు దేవాలని. మరి ఆ విధంగా జిఎస్టీ పరిధిలకు దేకుండా మీరు డీజిల్ పెట్రోలే కాదు ప్రతి ఒక్కటి ప్రజలకు అవసరాల అన్నీ కూడా ధరలు పెంచుతున్నందుకు దానికి దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మరి సుమారు దేశంలో ఉన్నటువంటి 20 పార్టీలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. దాదాపు 8 ప్రభుత్వాలు ఇప్పటికే బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటా ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో తెలంగాణలో మరి ప్రభుత్వం కనీసం మద్దతు తెలియకపోయినా ఈరోజు ఆటంకం కల్పించే విధంగా గజ్వేల్లో వ్యవహరించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు కేంద్ర చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులందరినీ కూలీలు మార్చే విధంగా చట్టాలు రూపొందించడం జరిగింది. కనీస మద్దతు ధర లేని పరిస్థితి ఉంది. ఈరోజు వ్యవసాయం మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధంగా చట్టాలు రూపొందించడం జరిగింది. అందుకోసం రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మోడీ తీసుకొచ్చే చట్టాల పట్ల మనం అవగాహన కల్పించుకొని ప్రత్యక్ష పోరాటాలకు రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రూపంలో ఈరోజు కార్మికులను కట్టి బానిసలుగా మార్చే విధంగా గతంలో ఉన్న చట్టాలన్నింటి కూడా రద్దు చేసి 3-4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది.